మరోవైపు రాజకీయాలను చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు సీఎల్పీ నాయకుడు జానారెడ్డి. పార్టీ అభిప్రాయం తీసుకున్నాక రాజకీయాల్లో ఉండాలో వద్దో డిసైడ్ అవుతానన్నారు. రేవంత్ రెడ్డి విషయంలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. కలుషితమైనటువంటి రాజకీయ వాతావరణాన్ని సృష్టించిన విషయాన్ని నేను చాలా మనస్తాపం చెందుతున్నాను. వీటిని చాలా తీవ్రంగా కాంగ్రెస్ పక్షాన శాసన పక్షాన ఖండిస్తున్నాను. నాపోటి వారికి ఇవాళ ఈ పరిణామాలు చూస్తూ ఉంటే మనస్తాపం చెందటమే కాదు, ఇటువంటి కలుషిత రాజకీయాలని ఎక్కడో చోట దీన్ని నిలుపుదల చేసేటువంటి దానికి పోరాటం చేయాలనా లేక విశ్రాంతి తీసుకోవాలనా, నా మనస్తాపం ఎంత మేరకు ఉన్నదంటే ఇంకా రాజకీయంలో కొనసాగాలి, రాజకీయాల్లో కొనసాగాలంటే కొన్ని విలువలు ఇంత దిగజారుడి యొక్క పరిస్థితుల్లో కొనసాగటం సబబా లేదా అని చెప్పి ప్రతి క్షణక్షణం ఆత్మవిమర్శ చేసుకుంటున్నా, ఆత్మక్షోభ పడుతున్నా. అందుకు అవసరమైన విధంగా ఏ విధంగా దీన్ని మార్పు చేసే దాంట్లో నా పాత్ర ఏమన్నా ఉన్నదా, భాగం ఉన్నదా అని చెప్పి వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నాను. అదేవిధంగా నా పార్టీలో కూడా చర్చ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను.